సంవత్సరాలు ప్రతి సంవత్సరం పుట్టవచ్చు. మనుషులు పెద్దయ్యే కొద్దీ ఆప్యాయతలు దూరం అవుతున్నాయి. దీని వివరణ ఏమనగా, పిల్లలు జన్మించినప్పుడు చాలా శ్రద్ధ మరియు ప్రేమను కోరుకుంటారు. పిల్లలు కూడా ఆప్యాయతకు స్పందిస్తారు. పిల్లల వయస్సు పెరిగే కొద్దీ పిల్లలు అనేక భౌతిక విషయాల పట్ల ఆకర్షితులవుతారు మరియు ఆప్యాయత మారడం ప్రారంభమవుతుంది. ప్రస్తుత వైజ్ఞానిక ప్రపంచం సెల్ ఫోన్లు, సినిమాలు, టీవీలు మొదలైన అనేక వస్తువులను అందించడంతో మానవ ప్రేమలు తీవ్రంగా క్షీణించాయి. వృద్ధులు చాలా అరుదుగా ఆప్యాయతలు చూరగొంటారు మరియు వారు కూడా దాదాపు తమ మిగిలిన జీవితాలను ఎలక్ట్రానిక్స్ చూడటంలోనే గడుపుతారు. కొంత ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్నవారు మాత్రమే ప్రపంచంలో ఇప్పటికీ ప్రేమను వ్యక్తం చేస్తారు. కాబట్టి ఎక్కువ మంది మానవులు ప్రపంచంలో ఆధ్యాత్మికతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. తద్వారా ప్రపంచం మరింత మానవత్వంగా మారుతుంది. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.